మెదక్ జిల్లా రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు నేటికి 45వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని మాట్లాడుతూ, ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన రామయ్యపేట నేడు ఒక చిన్న మండలంగా మిగిలిపోయిందన్నారు. రామయ్యపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే ప్రభుత్వం రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మలిదశ రెవెన్యూ డివిజన్ ప్రారంభమై ఈ రోజుకి 45వ రోజుకి వచ్చింది. మరి రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేస్తున్నాం, మరి దేనికోసం చేస్తున్నాము, మరి రెవెన్యూ డివిజన్ వస్తే మనకి ఏం అవసరాలు అనేది అందరూ కూడా అనుకుంటున్నారు. మనకు రెవెన్యూ డివిజన్ లేక మన ఒకప్పుడు రామాయణపేట నియోజకవర్గం ఉండి అది విభజన భాగంలో కోల్పోవడం జరిగింది. రామాయణపేటలో నిజంపేట మండలమై రామాయణపేట చిన్న మండలం అవడంతో అభివృద్ధికి మొత్తం కుంటు పడిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ వస్తే మనకు కొన్ని ఆఫీసులు వస్తాయి. రామాయణపేటకు ఒక గొప్ప చరిత్ర ఉన్న రామాయణపేటలో ఇప్పటికీ కూడా ఒక డిగ్రీ కళాశాల లేదు, ఒక దవాఖాన ఉంది కానీ దవాఖానలో సిబ్బంది లేరు, రోడ్లు సరిగ్గా లేవు, ఊర్లో అభివృద్ధి లేదు. కాబట్టి మనకు రెవెన్యూ డివిజన్ వస్తే అనేక ఆఫీసులు వస్తాయి, డిగ్రీ కళాశాల వస్తాయి, రోడ్లు బాగుంటుంది. రామాయణపేట పట్టణంలో గత 3 సంవత్సరాల క్రితమే బాలాజీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ వాళ్ళ ఒక బహిరంగ సభ పెట్టుకున్న తరుణంలో ఆ రోజు గౌరవ చైర్మన్ గారు వేదిక మీద ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రొద్దున బీజేపీ వాళ్ళు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చిండ్రు, హరీష్ రావు గారిని అడ్డుకుంటామని చెప్పి ఇచ్చిండ్రు, ఇది రెవెన్యూ డివిజన్ కోసమే అడ్డుకుంటామని చెప్పి అన్నారు. కాబట్టి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాకనే వాళ్ళతో మేము మాట్లాడతామని చెప్పి ఆ రోజు వేదిక మీద మాట్లాడిన సందర్భం అందరికీ తెలిసిందే. మీరు ఏమో వేదికల మీద మట్టుకు మీ పరిమితం అయిపోతున్నది తప్ప లైవ్లో గ్రౌండ్ లెవెల్లో అయితే మీరు పనిచేస్తున్నట్టయితే ప్రజలకు ఎవరికి కనిపించడం లేదు. కాబట్టి ఇకనైనా మీరు